ఎనీ క్వశ్చన్స్ ఎనీబడి? ఏమన్నా సిబిఐ స్కిప్ చేసింది అనుకుంటున్నారా? ఇంకా ఎవరినైనా విచారించాల్సినటువంటి అవసరం ఉందని మీరు ఏమన్నా భావిస్తున్నారా? గో బ్యాక్ టు ది ఫోన్ కాల్ రికార్డ్. స్లైడ్ నెంబర్ 49. 48, 49. ఇందాక మీకు ఫోన్ కాల్స్ చూపించాను 4 గంటలకి 5 గంటలకి. ఆ ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి? నెక్స్ట్ 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 ఆ ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి? ఎందుకు అవినాష్ రెడ్డి ఫోన్ సరెండర్ చేయకుండా ఉన్నాడు? ఫోన్ సరెండర్ చేస్తే ఇది తప్పు అని చెప్పడానికైనా ప్రూఫ్ ఉంటుంది కదా. అండ్ ద నెక్స్ట్ వన్, ఈ ఫోన్ కాల్స్ ఆ 2 స్లైడ్స్లో ఉన్న ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి? ఆ మధ్యలో ముందెళ్ళండి, ఇంకా ముందుకు వెళ్ళండి, పైకి వెళ్ళండి, పైకి వెళ్ళండి. నెక్స్ట్ 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 యు గోయింగ్ బ్యాక్ ఫార్వర్డ్. యా ఆగ స్టాప్ దే. సో ఇవి అవినాష్ గంగిరెడ్డికి అని తెలుస్తుంది. మై అజంప్షన్ ఇస్ ఇవి హత్య చేయిస్తుండగా డ్యూరింగ్ ద ప్రాసెస్ జరిగిన కాల్స్ అని నేను అనుకుంటున్నాను. లైవ్ ట్రాన్స్మిషన్. ఆ మధ్యలో మిగిలిన కాల్స్ ఎవరికి వెళ్ళాయి? 155 అగైన్ ఐ థింక్ ఐ హ్యావ్ అన్ ఎక్స్ప్లెనేషన్. అటు 2 గంటల అప్పుడు కాల్ ఎవరికి వెళ్ళింది? 2 గంటల 4 నిమిషాలు. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ ఈ 4 గంటల అప్పుడు కాల్స్ ఎవరికి వెళ్ళాయి? 5 o'clock కాల్స్ ఎవరికి వెళ్ళాయి? హలో, ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి అనే దానిపైన సిబిఐ అంటే నిర్ధారించలేకపోయిందా? ఎవరికి వెళ్ళాయి అనేది కనుక్కోలేకపోయిందా? ఐ థింక్ వాళ్ళు ఇంకా పని అయిపోయి చేయలేదు. చేయాలి ఇంకా. ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి, సాక్షిలో ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్ అన్నది, అది చూస్తే నీకు లెటర్ ఎందుకండి? సీయింగ్ దట్ లైవ్ అది చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది అది హార్ట్ అటాక్ అనిపిస్తుందా, బ్లడ్ వామిటింగ్ అనిపిస్తుందా? కానీ సాక్షిలో హార్ట్ అటాక్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్ అని? ఎవరు చెప్పారు హార్ట్ అటాక్ అని? 10 గంటలప్పుడు విజయసాయిరెడ్డి గారు హార్ట్ అటాక్ అన్నారు. కనీసం విజయసాయిరెడ్డిని క్వశ్చన్ చేశారా? సాక్షి చైర్మన్ని క్వశ్చన్ చేశారా ఎందుకు వచ్చింది అని?